वेलकम टू प्रमोद व्लॉग्स नेन मी मोहन राव धवलेश्वरपु नेनु विजयनगरम दग्गरलो उन्न सारिपल्ली ग्रामानिकि वच्चानु ई ग्रामानिकि रावडानिकि मुख्य कारणं डाक्टर रविवर्म गारी आयुर्वेद आसुपत्रि दीन्नि आसुपत्रि अनेकन्ना प्रकृति वैद्य आश्रमं अनडं करेक्ट ई आश्रमं 12 సంవత్సరాల క్రితం సుమారుగా 12 సంవత్సరాల క్రితం ప్రశాంతమైన వాతావరణంలో చంపా నది ఒడ్డున నెలకొల్పారు. ఒకసారి ఈ ఆశ్రమంలో కడుగు పెడితే మన రుగ్మతలు సగం తగ్గినట్లుగా ఉంటుంది. డాక్టర్ రవివర్మ గారు ఉదయం 7 గంటల నుండి రోగులను నిరంతరం రాత్రి వరకు ఎంతవరకు ఎంతమంది రోగులు ఉంటే అంతమందికి రాత్రి వరకు చూస్తారు. ఎన్నో మొండి రోగాలకు జబ్బులకు ఇక్కడ మెరుగైన వైద్యం లభిస్తుందని అంటారు. డాక్టర్ రవివర్మ గారు వివిధ రకాలైన మూలికా వైద్య విధానాలను మనం యూట్యూబ్ వీడియోల్లో కానీ షార్ట్స్లో కానీ చూస్తున్నాము. ఈ ఆశ్రమాన్ని చేరుకోవడానికి విజయనగరం రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ నేరుగా ఆటోలో రావచ్చు. సుమారుగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఆశ్రమాన్ని మీ అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. అందరికీ షేర్ చేయండి. దగ్గర సారిపల్లి గ్రామం దగ్గర ప్రవహిస్తున్న చంపానది అది ఒడ్డున ఈ ఆశ్రమం ఉంది. ప్రకృతి ఆశ్రమం ఇది. రవివర్మ గారి ప్రకృతి ఆశ్రమం ఇది. డాక్టర్ రవివర్మ గారి ఎథనిక్ విలేజ్. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం. ఇలాగా చాలా విశాలమైన ప్రదేశము. ధ్యాన మందిరం ఉంది. పక్క వచ్చేసి ధన్వంతరి యాగశాల. ఇది ధన్వంతరి యాగశాల అండి. ఇక్కడ ప్రత్యేకము కిచెన్ అండి. డాక్టర్ రవివర్మ గారి ప్రత్యేకమైన కిచెన్ ఉంటుంది ఇక్కడ. చాలా పురాతనమైన పద్ధతిలో పురాతనమైన వంట పాత్రలతోటి ఇక్కడ వంట చేస్తారు. ప్రకృతి సిద్ధమైన వంట చేస్తారు ఇక్కడ. ఇక్కడ భోజనశాల కూడా ఉంది. ఇది డిస్పెన్సరీ అండి. ఇక్కడ మందులు ఇస్తారు. ఇక్కడ కన్సల్టేషన్ ఫ్రీ, కాకపోతే మనం ఇక్కడ మందులు కొనుక్కోవాలి. డాక్టర్ గారు రాసిన మందులు ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ మనం కొనుక్కోవాలి. చాలా అందమైన బుద్ధ విగ్రహం. వెనకాల గోమాత. చాలా ప్రశాంతంగా ఉందండి వాతావరణం ఇక్కడ. తమ వంతు వచ్చే వరకు బయట వెయిట్ చేస్తున్నారు. ఇది వంటశాల అండి. ఇటు పక్క ఇది డాక్టర్ రవివర్మ గారు చూసే వైద్యం అందించే లోపల ప్రదేశం. అది అంతా చాలా ప్రకృతి సిద్ధంగా వెదురు కర్రలతోటి మొత్తం నిర్మించారు. అండి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి.
అందరూ డాక్టర్ని కలవడం కోసం అని వెయిట్ చేస్తున్నారు. ఈయన డాక్టర్ రవివర్మ గారండి. చాలా సింపుల్గా ఇలా కూర్చొని వైద్యం అందిస్తున్నారు. చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడా తగ్గినటువంటి మొండి రోగాలకు కూడా ఇక్కడ నయమవుతుందని ప్రసిద్ధి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో వైద్యం చేస్తున్నారు. ప్రకృతి వైద్యము, ఆయుర్వేద వైద్యము. లోపల నుంచి బయటకు వచ్చానండి. ఇక్కడ మన ఆసుపత్రి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. సార్ ఇక్కడ కన్సల్టేషన్ ఎలా సార్? సార్ ఇక్కడ కన్సల్టేషన్ ఎలా అండి? మేము ఉదయం 4 గంటల నుంచి ఓపీ రాస్తా ఉన్నాము. ఓకే. డాక్టర్ గారు 7 గంటలకు వస్తారు. 7 గంటల నుంచి ఓపీ సీరియల్ ప్రకారం చేస్తారు. ఓకే. దీనికి ఫీజు? అది ఫీజు ఏమి ఉండదండి. మెడిసిన్ మాత్రం కొనుక్కోవాలి. మెడిసిన్ కొనుక్కోవాలి. ఓకే. మొత్తం కంప్లీట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్? కంప్లీట్ ఆయుర్వేదిక్ మెడిసిన్. అప్పుడప్పుడు హోమియో కూడా ఇస్తారు. దాంట్లో కొన్ని డబ్బులకి హోమియో కూడా ఇస్తారు. ఓకే. మళ్ళీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ ఏమైనా ఉంటుందండి? ఈవినింగ్ ఏమైనా ఉంటుంది. మార్నింగ్ గంటల ఒకటికి ఓపీ రాస్తాము. ఓపీ రాసిన వాళ్ళందరినీ ఎంత టైం అయినా చూసుకోండి. 11 వరకు ఓపీ ఉంటుంది. 11 తర్వాత నుంచి ఎప్పటి వరకు? 11 గంటలకు ఓపీ రాస్తాం. రాస్తారు. 11 గంటలకు రాస్తారు. రాస్తారు. రాసిన వాళ్ళందరినీ రేపు 9 అయినా 10 అయినా 11 అయినా చూసి పంపిస్తారు. ఏ రోజు కారో. ఓకే ఓకే. చాలా బాగుందండి ఆశ్రమం. థ్యాంక్ యూ. తల మీద కాదట నేను అడిగాను. అడిగితే అది ఏమంటున్నారంటే ఏడా అన్న.
గెలగల పారే చంపా నది. చంపా నదిని ఒడ్డున ఈ ఆశ్రమం ఉంది. రవివర్మ గారు, డాక్టర్ రవివర్మ గారు ఆశ్రమం, ప్రకృతి ఆశ్రమం ఇది. పూర్తిగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తారు ఇక్కడ.